గుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను చాక్లెట్ ఫజ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ ఆఫ్ డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకుని చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. చూపించే విధంగా మిక్స్ చేసుకుంటూ చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాము. ఈ విధంగా చాక్లెట్ని మెల్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము. సో గైస్, నేనైతే ఈ విధంగా ఒక బ్రెడ్ టిన్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ టిన్లోకి చూపించే విధంగా ఒక పట్ట పేపర్ని ప్లేస్ చేసుకోవాలి. అండ్ గైస్, నేనైతే ఈ చాక్లెట్ ఫ్లేవర్డ్ వేఫర్స్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క వేఫర్ని తీసుకుని చూపించే విధంగా వాటర్ పేపర్పై ఈ వేఫర్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ వేఫర్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్పై కూడా వేఫర్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై నుండి మనము ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత చూపించే విధంగా బ్రెడ్ టిన్ని ఒక 2 to 3 times పాటు ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డార్క్ చాక్లెట్ పై నుండి కూడా చూపించే విధంగా వేఫర్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా వేఫర్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక 1 hour పాటు దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలి. 1 hour తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి దీన్ని రిమూవ్ చేసుకుని బట్టర్ పేపర్ని ఈ బ్రెడ్ టిన్లో నుంచి రిమూవ్ చేసుకుందాము. ఇప్పుడు చూపించే విధంగా బట్టర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా బట్టర్ పేపర్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మనము ఈ చాక్లెట్ ఫజ్ని కట్ చేసుకుందాము. వావ్ గైస్, చూడండి ఇది ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని కూడా ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ డెలీషియస్ చాక్లెట్ ఫజ్ రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ గాయ్.